బాబు ఏం జరిగింది ఇక్కడ ఏంటి ఇప్పుడు విశాఖపట్నం సింహాచలం దేవస్థానం తాలూకా గోశాల నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ గోశాలలో పనిచేసే వర్కర్లని ఆగిపోమని చెప్పేసి ఈవో గారు చెప్పారంట దాని గురించి అక్కడ పనిచేసే వర్కర్లు గత 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళు మాట్లాడతారు మీ పేరు ఏంటండి చెప్పండి మీ పేరు చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటి ఈ మరి ఆవులు నిన్నటి నుంచి ఏంటి వాటికి గడ్డి దానా ఈ పరిస్థితి ఏంటి పాలు అవి ఏమైనా తీసారా ఏమీ లేదు వాటికి దానా అది కూడా ఏమి పెట్టలేదు గడ్డి అది కూడా రాత్రి 7:30 ప్రాంతంలో హర్చుకుని ఉంటాం అని చెప్పి ఇక్కడ ఉన్నాం కదా అనేసి లాకలు బాగా వేసామండి మమ్మల్ని అయితే ఎమర్జెన్సీ ఖాళీ చేసి వెళ్ళిపోండి చెప్పి వెళ్ళిపోయారు కారణం మాత్రం ఫలానా తప్పు వల్ల పంపించేస్తున్నారు కూడా ఏం చెప్పలేదండి ఫలానా కారణం కూడా రీజనబుల్ కారణం ఏదని చెప్తే బాగుంది ఫలానా కారణం వల్ల పంపించేస్తారు మీకు జీతాలు మొత్తం ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారు మీరు మొత్తం 31 మంది చేస్తున్నారు 31 మంది చేస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి అంటే 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు 10 సంవత్సరాలు బట్టి ఉన్నారు 7 సంవత్సరాలు బట్టి ఉన్నారు తక్కువ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా 15 సంవత్సరాలు బట్టి మీరేమైనా జీతాల గురించి డిమాండ్ చేయడం అది ఏం చేశారా ఏమీ లేదు జీతాల గురించి చెప్పిన డిమాండ్ చేయాలి మామూలు అడిగా ఉంది మా కూలి పరంగా చేస్తాం చేస్తాం ఉన్నారు తప్ప దానికోసం ఇప్పుడు మేము డిమాండ్ చేయలేదు ఇప్పుడు ఇవాళ నుంచి ఆగిపోమని చెప్పారు మీకు నేను మధ్యాహ్నం నుంచి ఆగిపోయాము రాత్రి 7 గంటల వరకు ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారేమో చూసాం ఆవులకి ఎవరు చేయలేదు రాత్రి 7:30 ప్రాంతంలో అవి అరుస్తాను పిల్ల అన్ని కలిసి అప్పుడు కాబట్టి మళ్ళీ మేము అందరం ఎవరో ఏదో చేస్తారని చెప్పి మనం వదిలించుకుంటా కట్టి ఇక్కడ ఉన్నాం కదని చెప్పేసి మేము అందరం కలిసి గడ్డలు మోపులు కట్టి ఆవులు తగిలి అక్కడంతకు ఓకే పాలు అవి కూడా ఇవాళ వరకు ఏం తీయలేదు పాలు తీయలేదు పేరు పోలీసు కుర్రోళ్ళు ఇక్కడ చిన్నపిల్లలతో ఎంత సంఖ్యలో పెట్టి అప్పుడు మమ్మల్ని సెకండ్ డిగ్రీ కూడా చేస్తారు వాళ్ళు టీసీలు కూడా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళిపోమంటూ ఇప్పుడు సన్నగా కుర్రోళ్ళతో ఉన్నాం అంటే కుర్రోళ్ళే ఇక్కడ స్కూల్లో చేసుకున్నాం దేవస్థాన స్కూల్లో వేసుకున్నాం సన్నగా వెళ్ళిపోమంటే కుర్రోళ్ళతో ఆడపిల్లలతో ఉన్నాం వెళ్ళిపోతాం అంటే అమ్మగారు వచ్చి అలాగ అన్నారు మీరు సాయంకాలం కల్లా ఖాళీ చేసిండా ఇల్లు ఖాళీ చేసి మరి ఇప్పుడు సన్నగా సరే అని ఒకటండి బాగోలేదు ఊర్లలో కూడా ఉన్నాయి రానం లేదు ఇప్పుడు పెద్దగా రానం లేదు ఊళ్ళంట రానం లేదు ఇప్పుడు అందాక వెళ్ళిపోతామండి మా సన్నగా కరోనా పరిస్థితుల్లో ఎవరు రాకపోతే సరే మా ఆవులకి ఏమైనా తప్పు చేయలేదండి మా కరోనా పరిస్థితుల్లో ఒకసారి రాకపోయినా సరే ఇక్కడ ఉన్న ఫ్యామిలీ అలా మిమ్మల్ని అర్జెంట్ గా ముందుగా ఏమీ చెప్పకుండా నిన్నటి నిన్న వచ్చి ఖాళీ చేసిందని చెప్పారు కరోనా పరిస్థితుల్లో కూడా జనాలు ఎవరు రాకపోతే ఎవరు బయట నుంచి వచ్చి లేకపోతే రాలేని పరిస్థితుల్లోనే మేము ఇక్కడ ఉన్నాం చేస్తాం మీకు అందరికి రోజుకి మాస్టర్లు అవి వేస్తున్నారా అందరికి రోజుకి మాస్టర్లు అవి వేసి వారా సరే సరే పనిచేస్తే అదే మాస్టర్లు వేసేవారు కదా రోజును 8 సంవత్సరాలు బట్టి మాస్టర్లు వేసేవారు రోజును చెప్పమ్మా నిన్న 11 గంటలకు వచ్చారండి వచ్చారు చూసారు చూసాక ఎవరు మీరు ఎవరమ్మంటే 31 మంది మనిషి అంటే అవునమ్మా అన్నా అదైతే 31 మంది అయితే 10 తరగతి క్లోజ్ చేసి చెప్పాను కానీ మీరు ఇంకా ఎందుకు లేదు ఇంట్లో ఖాళీ చేసేయండి రూమ్లు గట్ట ఉండొద్దు సాయంత్రం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నారు అంతే అన్నారు కారు ఎక్కితే వెళ్ళిపోయారు అంతే మీకు ఉండడానికి కూడా ఈ లోపల ఇచ్చారా నేను సరే సరే అంటే తెలియదు మాకు సడన్ గా వచ్చారు వెళ్ళిపోనని చెప్పారు వెళ్ళిపోమని చెప్పారు సరేనమ్మా సరే చేస్తాను ధైర్యంగా ఉండండి ఏం పర్లేదు మీరు ఆవులకు సేవ చేశారంటే దేవుడికి సేవ చేశారంటే ధర్మానికి సేవ చేశారు మీకు ఏం జరగదు మంచి జరుగుతుంది